ఆస్ట్రేలియాలోని అక్కడ ఉన్న ప్రజల కంటే కంగారులే ఎక్కువగా ఉంటాయట. 1999లో గూగుల్ ఫౌండర్స్ అయిన లారీ పేజ్, సర్జీ బ్రిన్ గూగుల్ని ఎక్సైట్ అనే ఒక కంపెనీకి $1 మిలియన్కి అమ్మేయాలనుకున్నారట. కానీ ఆ ఎక్సైట్ కంపెనీ గూగుల్ డెవలప్ కాదేమో అని అనుకుని గూగుల్ కంపెనీని కొనడానికి రిజెక్ట్ చేసిందట. కానీ ఇప్పుడు గూగుల్ ప్రపంచంలోనే నెంబర్1 కంపెనీ అయిపోయింది. ఫ్రాన్స్ దేశం వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఈజిప్ట్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నారట. కానీ ఈజిప్ట్ వాళ్ళు అది రిజెక్ట్ చేయడంతో దాన్ని అమెరికాకి గిఫ్ట్గా ఇచ్చారట. జపాన్లో ఉన్న టోక్యో సిటీ ప్రపంచంలోనే చాలా సేఫెస్ట్ సిటీ అంట. ఎందుకంటే అక్కడ ఉన్న 6 సంవత్సరాల పిల్లలు కూడా ఇక్కడికంటే అక్కడికి వారు సొంతంగా ట్రావెల్ చేయగలరట. ఒక సిగరెట్లో సుమారుగా 4000 వరకు కెమికల్స్ ఉంటాయట. అందులో 69 కెమికల్స్ క్యాన్సర్ రావడానికి కారణమవుతాయట. మన చేతికి చిటికిన వేలు లేకపోతే మన హ్యాండ్ స్ట్రెంగ్త్ 50% కోల్పోతామట. ఎంఎస్ ధోని 0.09 సెకండ్స్లోనే స్టంప్అవుట్ చేస్తారట. అంటే ఇది మన కనురే పార్పేంత లోపలే అంత స్పీడ్తో స్టంప్అవుట్ చేస్తాడట. నాసా, గూగుల్ ఈ రెండింట్లో 36% మన ఇండియన్సే వర్క్ చేస్తున్నారట. స్కూల్, కాలేజ్ బస్సెస్ అన్నీ యెల్లో కలర్స్లోనే ఉంటాయి. ఎందుకంటే మనం అన్ని కలర్స్లో కంటే యెల్లో కలర్ని తొందరగా చూడగలమట. మనం పడుకున్నప్పుడు మన చెవులు సౌండ్స్ని రిసీవ్ చేసుకుంటాయట. కానీ మన బ్రెయిన్ మాత్రం వచ్చే సౌండ్స్ని ఇగ్నోర్ చేస్తుందట. జపాన్లోని స్కూల్స్లలో పిల్లలకి 4th క్లాస్ వచ్చే వరకు ఎగ్జామ్స్ ఉండవట. ఆ 3 ఇయర్స్ పిల్లలకి డిసిప్లిన్, మ్యానర్స్, క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడం వీటి గురించే నేర్పిస్తారట. 1962 అక్టోబర్ 27 3వ ప్రపంచ యుద్ధం 2 నిమిషాల్లో జరగబోతుందన్నప్పుడు రష్యన్ ఆర్మీ ఆఫీసర్ అయిన వాసిలీ అర్కిపోవ్ అమెరికాపై న్యూక్లియర్ బాంబ్ వేయడం వద్దన్నాడట. దానివల్ల 3వ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. ఈయన మన ప్రపంచాన్నే సేవ్ చేశాడు. కానీ ఈయన గురించి ఈ ప్రపంచంలో చాలామందికి తెలియదు. మనం తిన్న ఫుడ్ పూర్తిగా డైజెస్ట్ అవ్వడానికి 12 గంటల సమయం పడుతుందట. ఐన్స్టీన్ చనిపోయాక అతని మెదడు రహస్యం తెలుసుకోవడానికి చాలా పరిశోధనలు చేశారు. ఐన్స్టీన్ బ్రెయిన్కి మామూలు హ్యూమన్ బ్రెయిన్స్ కన్నా 20% ఎక్కువగా పెరైటల్ లోబ్ అనే ఒక పార్ట్ ఉందట. ఈ పార్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటికల్ థింకింగ్కి ఎక్కువగా హెల్ప్ అవుతుందట. కానీ ఐన్స్టీన్ ఉన్నప్పుడు నాకు స్పెషల్ టాలెంట్ ఏమీ లేదని, కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నాకు చాలా ఉంటుందని చెప్పేవాడు. టెస్లా, హైపర్లూప్, స్పేసెక్స్ వంటి కంపెనీల ఫౌండర్ అయిన ఇలాన్ మస్క్ చిన్నప్పుడు చీకటికి చాలా భయపడేవాడట. కానీ తర్వాత 400 నుంచి 700 నానోమీటర్స్ ఉన్న వేవ్లెన్స్లో ఫోటాన్స్ లేకపోవడం వల్లే చీకటి ఏర్పడుతుందని అర్థం చేసుకున్నాడు. ఫోటాన్స్ లేకపోవడానికి భయపడడం అతనికి చాలా సిల్లీగా అనిపించిందట. అప్పటి నుంచి చీకటికి భయపడడం మానేశాడట. టీ సిరీస్, ప్యూడీపై ఇవి రెండు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్. ఈ రెండు ఛానల్స్కి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ప్యూడీపై ఛానల్ ఫౌండర్ అయిన ఫెలిక్స్ జెల్బర్గ్ తనకే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని ఇండియాకి ఆపోజిట్గా ఒక సాంగ్ని రిలీజ్ చేశాడు. ఈ సాంగ్లో మన ఇండియా వాళ్ళకి పూర్ బ్రెయిన్స్ ఉంటాయి, క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది అంటూ మన ఇండియాని విమర్శిస్తూ ఈ సాంగ్ చేశాడు. కానీ ఇప్పుడు టీ సిరీసే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అయిపోయింది. ఈ సాంగ్ చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. మధ్యప్రదేశ్లోని ఒక స్కూల్లో బాంబు ఉందని తెలియగానే స్కూల్ వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారు. అభిషేక్ పటేల్ అనే హెడ్ కానిస్టేబుల్ ఆ స్కూల్కి వెంటనే చేరుకొని ఆ బాంబు ఎప్పుడు పేలుతుందోనన్న భయంతో 1 కిలోమీటర్ వరకు ఆ 10 కేజీలున్న బాంబుని ఎత్తుకుని పరిగెత్తాడు. ఆ స్కూల్లో ఉన్న 400 మంది పిల్లల్ని అతను కాపాడాడు. సౌదీలోని స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి వాటర్, ఐస్ క్రీమ్, శాండ్విచ్ ఇటువంటి ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు. చాలామంది అమ్మాయిలు వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరం వచ్చినప్పుడు చాలా క్యూట్గా అబ్బాయిని రిక్వెస్ట్ చేస్తుంటారట. ఆ క్యూట్నెస్ అనేది అబ్బాయిలకు నచ్చి వాళ్ళ కోసం ఎటువంటి హెల్ప్ అయినా చేయాలనిపిస్తుందట. ఫ్లైట్ నడిపే పైలట్ అండ్ కో పైలట్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఒకే రకమైన ఫుడ్ తినరు. ఎందుకంటే వాళ్ళు సేమ్ ఫుడ్ తీసుకుంటే ఒకవేళ ఆ ఫుడ్ పాయిజనింగ్ అయితే ఆ ఫ్లైట్కే ప్రమాదం అవుతుందని సేమ్ ఫుడ్ తీసుకోరు. అబ్బాయిలకి గడ్డం ఉండడం వల్ల వారు హెల్తీగా ఉంటారట. అలాగే వారికి అలర్జీస్, అస్తమా అటాక్స్, రషెస్, పింపుల్స్ ఇవి రాకుండా గడ్డం కాపాడుతుందట. ఒలింపిక్స్లో కనిపించే 5 రింగులు బ్లూ కలర్ యూరప్, బ్లాక్ కలర్ ఆఫ్రికా, రెడ్ కలర్ అమెరికా, యెల్లో కలర్ ఆసియా, గ్రీన్ కలర్ ఓసియానియాకి సింబల్స్ అంట.
ఈ ప్రపంచంలో అతిపెద్ద ఫ్యామిలీ మన ఇండియాలోనే ఉంది. జియోనాథ్ చానా అనే ఈ వ్యక్తికి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు ఉన్నారు. హ్యూమన్ బ్రెయిన్ 3 పౌండ్ల బరువు ఉంటుంది, అంటే 1300 నుంచి 1400 గ్రాముల వరకు ఉంటుంది. మీరు సెకండ్కి $1 సంపాదించిన బిల్గేట్స్ మనీని క్రాస్ చేయడానికి మీకు 3000 సంవత్సరాలు పడుతుందట. మన ఫేస్ని అద్దంలో చూసుకొని ఎలా ఫీల్ అవుతామో దానికంటే 20% ఎక్కువ అట్రాక్టివ్గా అదర్ పీపుల్స్కి కనిపిస్తామట. చంద్రునిపైన వాటర్ ఉన్నాయని మొట్టమొదటిసారిగా మన ఇండియాకి చెందిన చంద్రయాన్ అనే స్పేస్ క్రాఫ్ట్ కనిపెట్టింది. చాలామంది మనుషులు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో ఎక్కువగా చనిపోతారట, ఎందుకంటే ఆ టైంలో మన బాడీ చాలా వీక్గా ఉంటుందట. అందుకే చాలామంది ముసలి వాళ్ళు, పేషెంట్స్ ఈ టైంలోనే ఎక్కువగా చనిపోతారట. మన ఇండియన్ పార్లమెంట్ హౌస్లో కేవలం 43% వరకు మాత్రమే ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఉంటారట. క్రిస్టియానో రొనాల్డ్కి 12 సంవత్సరాల వయసున్నప్పుడు తన స్కూల్ టీచర్, నువ్వు ఫుట్బాల్ ఎందుకు ఆడతావు, ఫుట్బాల్ నీకు అన్నం పెట్టదు అని తిట్టేదట. కానీ ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే టాప్ ఫుట్బాల్ ప్లేయర్. అతను తనకు నచ్చిన గేమ్ని వదలకపోవడం వల్లే ఇంత స్థాయికి ఎదిగాడు. మనం కూడా వాళ్ళు వీళ్ళు చెప్పేది వినడం కంటే మన టాలెంట్ ఏంటో గుర్తించి మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.